हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल। हाय अंडी, ई रोज वीडियो नेनु कोन्नी पट्टु सारीस कलेक्शन मीतो शेयर चेसुकोबोतुन्नानु। मीकु ई पट्टु सारीस नच्चुतायि अनुकुंटुन्नानु। नच्चिते ए पट्टु सारी बागुंदो नाकु कमेंट सेक्शन लो कमेंट चेयडं मर्चिपोकंडि। सो फ्रेंड्स, इंकेंदुकु लेट, वीडियोलोकि वेल्लिपोदां। फस्ट पट्टु सारी वच्चेसि पैरट ग्रीन कलर। ఈ పట్టు సారీకి వర్క్ బ్లౌజ్ చేయించారు అండ్ సారీ అంతా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ లోనే ఉంది అండ్ మధ్యలో గోల్డ్ కలర్ వర్క్ వచ్చిందన్నమాట। మనకి సారీ అంతా మొత్తం సేమ్ డిజైన్ అండి, రౌండ్ గా మనకి వర్క్ వచ్చింది మొత్తం। చాలా బాగుంటుంది మ్యారేజెస్ కి అండ్ మనకి ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే। मन की पल्लू वच्चेसी ई विधंगा इच्चाडु। पल्लू कूडा चाला बागुंदंडी। नेनु ई वीडियोलो चूपिंचे सारीस अन्नी विजयवाडलो वरमहालक्ष्मी षाप्लो तीसुकुन्नामन्नमाट। पट्टु सारीस एक्कुवगा मन की विजयवाडलो वरमहालक्ष्मी षाप्लो एक्कुवगा बागुंटायंडी। एवरिकैना वेल्लालनुकुंटे ओकसारि विजिट चेयोच्चु। अंड ब्लौज वच्चेसी ఈ సారీ మీదకి ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను అండ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా చేయించుకున్నాం అన్నమాట। మగ్గం వర్క్ ఇది। ఆల్్రెడీ నేను బ్లౌజ్ కలెక్షన్ వీడియో చేశాను, ఒకసారి చూడకపోతే గనుక ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్। బ్లౌజ్ వచ్చేసి సారీలో బ్లౌజే, వర్క్ వచ్చేసి ఈ విధంగా చేయించుకున్నాము। మొత్తం స్టోన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అన్నమాట। ఈ బ్లౌజ్ కి కాస్ట్ అయితే మగ్గం వర్క్ కి 5000 దాకా తీసుకున్నట్టు ఉన్నారు, ఐడియా లేదు నాకు। ఎక్కువగా ఇలాంటి సారీస్ మనకి ఫంక్షన్స్ కి నైట్ టైం ఎక్కువగా బాగుంటాయండి। అండ్ ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ మీకు కావాలంటే గనుక నచ్చితే నేను పిక్ పెడతాను, మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి। ఈ సారీ ఎలా ఉంది, నచ్చిందండి మీకు? నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి వైట్ కలర్ సారీ। ఈ సారీ మా సిస్టర్ మ్యారేజ్ ది అన్నమాట। ఈ సారీ చాలా బాగుంటుంది, మనకి సింపుల్ గా ఉందన్నమాట, హెవీగా ఏం కాకుండా। సారీ అంతా మనకి గోల్డ్ అండ్ వైట్ बुटीस तो वच्चायन मोत्तम वर्क अन्नमाट, सिंपल वर्क। अंड बॉर्डर वच्चेसी ई विधंगा इच्चाडु, ग्रीन कलर तो हाइलाइट वच्चिंदन्नमाट। मनम इलांटि सारीस मीदकी डिफरेंट गा ब्लौज अनेदि स्टिच चेयिंचुकुंटे बागुंटायि। अंड ई सारी मीदकी पल्लू अयिते मनकि पिंक कलर लो वच्चिंदि, चूडंडि ई विधंगा वच्चिंदन्नमाट। सारी अच्छे चाला बहुत मन की डिफरेंट अंड पिक्स बड़ता सारीस अटे बहुत मेन सारी पिक्स नीन इंसर्ट पक्ना कुदरते। अंड सारी मीद की ब्लौज पिंक कलर ब्लौजे वो दीनमीद की विधा मग्गम वर्क चुनाव, मिरर वर्क अन्नमाट इदी। सिंपल गा हाफ हैंड्स पेट्टिंचुकोनी ई विधंगा सिंपल गा चेयिंचुकुन्नामंडि। ई ब्लौज कूडा चाला बागुंटुंदि, हेवीगा टाजल्स पेट्टिंचुकुन्नामु। नेनु ब्लौज कलेक्शन वीडियोलो नेनु क्लियर गा चेप्पानु नेनु ई ब्लौजेस गुरिंचि अन्नि। ओकसारि डिस्क्रिप्शन लो नेनु ब्लौज कलेक्शन वीडियो अने लिंक पड़ता डिस्क्रिप्शन चेक चयी। मग्गम वर्क ब्लौज कास्ट नीन आयो चपाकसारी डिस्क्रिपन पड़ता है चक् चयीवरकना मोडल नचते सारी स्क्रीन षाटी। नैक्स्ट सारी वैसे यो कलर सारी, ఇది మ్యారేజ్ కి yellow saree కావాలంటారు కదా, అప్పుడు మా సిస్టర్ తీసుకుందన్నమాట।
ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ సారీ కూడా వరమహాలక్ష్మి షాప్లోనే తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాము. ముందు శారీ చూపిస్తాను చూడండి. శారీ అయితే ఫుల్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట, మొత్తం గోల్డ్ కలర్ వర్క్ అనమాట మొత్తం అంతా. ఎల్లో కలర్ అనేది మనకి తక్కువగానే కనిపిస్తుంది శారీలో, ఎక్కువ మనకి గోల్డ్ కలర్తో హైలైటింగ్ వచ్చిందనమాట శారీ అంతా. ఈ శారీ అయితే చాలా బాగుందండి, మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్స్ కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ శారీస్ చూపిస్తున్నాను. ఈ శారీ ఎందుకు తీసుకున్నామంటే, ఇలా ఈ విధంగా మిక్స్ కలర్స్లో ఎందుకు తీసుకున్నామంటే, మనకి ఎల్లో కలర్ శారీ అని చెప్పి చాలామంది ఫుల్ ఎల్లో కలర్ తీసుకుంటారు, బట్ అది మనం తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అది యూజ్ ఉండదండి. మనకి కట్టుకోవడానికి కూడా అంతగా ఉండదు, ఎందుకంటే మనం కట్టుకోలేం కూడా బయటికి. ఇలాంటి శారీస్ మనం ఏంటంటే మిక్స్డ్ కలర్స్లో తీసుకుంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనకి యూజ్ ఉంటుంది శారీ అనేది. ఎలాగో మ్యారేజెస్కి మనం హెవీగానే తీసుకుంటాం, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాం కాబట్టి ఈ టైప్లో తీసుకోండి. జస్ట్ టిప్ అన్నమాట ఇది నేను చెప్పేది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేయించుకుంది, ఫుల్ వర్క్ అండి ఇది. ఈ బ్లౌజ్కి కాస్ట్ అయితే 6000 వరకు అయింది, ఓన్లీ మగ్గం వర్క్కి. ఈ బ్లౌజ్ కూడా నేను బ్లౌజ్ కలెక్షన్ వీడియోలో చూపించానండి, ఒకసారి ఈ వీడియోలో కూడా చూపిస్తాను. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్తో మొత్తం లీవ్స్లా వచ్చిందనమాట వర్క్ అంతా, చాలా బాగుంటుందండి. మనకి మెయిన్ ఎల్లో శారీయే కాబట్టి మ్యారేజ్ అంతా మనకి ఈ శారీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా హెవీగా స్టిచ్ చేయించుకుంటే, ఐ మీన్ మగ్గం వర్క్ చేయించుకుంటే, ఎప్పుడు మనం శారీస్ కన్నా బ్లౌజెస్ అనేది హైలైట్ చేస్తే, మనం హైలైట్గా స్టిచ్ చేయించుకుని మగ్గం వర్క్ చేయించుకుంటే మనకి శారీ అనేది ఈజీగా లుక్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది లుక్ కూడా చూడడానికి. కుదిరితే నేను పిక్స్ అనేవి పక్కన ఇన్సర్ట్ చేస్తాను. మీకు ఈ మోడల్ నచ్చితే కనుక ఒకసారి పిక్ తీసుకోండి, అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అన్నమాట, మమ్మీ శారీ ఇది. ఈ శారీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ వచ్చాయి. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి, అంటే మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కాబట్టి. బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చిందన్నమాట. అండ్ శారీ అంతా మనకి టూ షేడ్స్లో వచ్చాయి, అంటే బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ షేడ్లో వచ్చిందనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది, అంటే నైట్ టైం ఫంక్షన్స్కి ఎక్కువగా బాగుంటుంది. పళ్ళు అయితే మనకి గోల్డ్ కలర్లో వచ్చిందనమాట, అంటే టూ షేడ్స్ వచ్చి అండ్ గోల్డ్ కలర్తో హైలైట్ చేశాడు. పళ్ళు ఎక్కువగా బాగుందండి ఈ శారీకి. ఈ శారీ అయితే విజయవాడలో తీసుకోలేదు, ఈ శారీ భీమవరంలోనే తీసుకున్నాము. కుదిరితే ఈ శారీ పిక్ కూడా నేను పక్కన ఇన్సర్ట్ చేస్తానండి. దీని మీదకి బ్లౌజ్ పార్ట్ అయితే సింపుల్గానే చేయించుకుంది మమ్మీ, మగ్గం వరకే చేయించుకున్నాము ఈ శారీ కూడా. బ్లౌజ్ అయితే శారీ మీద బ్లౌజేనండి, సింపుల్ వర్క్ అన్నమాట, అంటే మరీ హెవీగా కాకుండా మరీ లోగా కాకుండా కొంచెం మీడియంగా వర్క్ చేయించుకున్నారు. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ చేయించుకుంది, అంటే హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంది. ఈ శారీ మీద బ్లౌజ్ కనుక మీకు నచ్చితే నేను పిక్ పెడతాను, మీకు నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ శారీస్ ఎలా ఉన్నాయి
పట్టు సారీస్ కలెక్షన్ నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయండి సారీస్, పట్టు సారీస్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే మీకు ఈ వీడియోలో చూపిస్తే లెంతే అయిపోతుందని చెప్పి నేను కొన్నే చూపించాను. ఈ పట్టు సారీస్లో ఏ సారీ బాగుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.